ఈ మధ్యన జూమ్ ఒకటి దొరికింది ఆయనకి టెక్నాలజీకి నేనే ఆజ్ ఉన్నంటూ ఆ జూమ్లోనే మహానాడు చేస్తాడు ఆ జూమ్లోనే అన్నినాళ్ళు చేస్తున్నాడు ఈయన ప్రజలు కొట్టిన దెబ్బకి నవనాడులు కుంగిపోయినా కూడా మళ్ళీ ఈ కథలు మాత్రం మానలే అబద్ధాలు అలవోకగా మాట్లాడతాడు పిట్ట కథలు కట్టు కథలు అల్లి ప్రచారం చేస్తాడు ఒక సీనియారిటీ ఇంతకాలం ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఏం నమ్ముతున్నారో ఏం నమ్మట్లేదు కూడా అవగాహన లేదు కడుపు రగిలిపోతున్నట్టు ఉంది ఆయనకి రాజశేఖర్ రెడ్డి గారిని రైతు బాంధవుడిగా కీర్తిస్తుంటే వాడవాడల ప్రతి రైతు ఇవాళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుంటే ఇంత కరోనా విపత్కర కాలంలో కూడా మే 15న వెయ్యాలి రైతు భరోసా డబ్బులంటే మే 15న వేసి తీరారు ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ తెలియనట్టుగా నటిస్తే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం బ్రహ్మాండంగా నటిస్తా ఉన్నాడు ఆయన ఇవేవే చూడనట్టుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాలు చూడనట్టుగా నటిస్తూ చాలా ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నాడు ఆయన నిద్రలో కూడా అమరావతిని కలవరిస్తూ ఉన్నాడు అమరావతి నిజంగా ఆయనకి ఎంత ప్రేమలో ఉన్నాడంటే అమరావతితో ఆయన అమరావతి ఇక్కడి నుంచి కానీ అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలిపోతుందా ఏంటి నా ఆస్తులేంటి నా కళలు ఏంటి అని ఈ కళల భగ్నం అయిపోయిన ఒక భగ్న ప్రేమికుల్లా కనబడుతూ ఉన్నాడు ఆయనే ఉద్యమం ఉన్నట్టుగా సృష్టించి లేని ఉద్యమాలని ఉన్నట్టుగా భ్రమ కల్పించే కార్యక్రమం చేస్తాడు చిత్రం ఏంటంటే ఆ గుడ్డ గాల్చి మొహం మీద పడేసి నువ్వు తుడుచుకోమని చెప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయింది చరిత్రలో ఫస్ట్ టైం ఒక గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగితే 12 గంటలలోపు మృతులకి 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఆ ప్రకటించడంతో పాటు పూర్తి ప్యాకేజీని ఇచ్చి మొత్తం యంత్రాంగాన్ని అక్కడే పెట్టి మంత్రుల్ని సిఎస్ని డీజీపీనితో సహా 24 గంటలు పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్న స్టెరీన్ కూడా మొత్తం మీరు పట్టుబడి ఇక్కడి నుంచి ఖాళీ చేసి అసలు ఇక్కడ విశాఖపట్నం ఉండడానికి వీల్లేదని ఆదేశిస్తే స్టెరీన్ ఎవడ పట్టుబొమ్మన్నాడు మిమ్మల్ని పట్టుకుబొమ్మని హక్కు మీకు ఎక్కడదని ఒకరోజు మాట్లాడతాడు ఇప్పుడు నివేదిక వచ్చిన తర్వాత హైపవర్ కంపెనీ నివేదిక ఇచ్చిన తర్వాత ఎల్జీ పాలిమర్ సీఈఓతో సహా అరెస్ట్ చేస్తే మాకు తెలిసిలే దీని వెనకాల అంటాడు అంటే అరెస్ట్ చేస్తే దాని వెనకాల ఏముంటుందో మాకేం తెలియట్లే చిత్రం ఏంటంటే ఆ రోజు ఎయిర్పోర్ట్లో మేము కూడా ఉన్నాం ప్రత్యక్ష సాక్షిలో ఆయన తిరిగి దుర్ఘటన చూసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ప్రతినిధులు వచ్చి కలిస్తే ఎందుకు అలారం మోగలేదు అని ఒకే ఒక్క ప్రశ్న అక్కడ దాదాపు ఒక 50-60 మంది అధికారులు ఇతర ప్రముఖులు ఉన్న దగ్గర ఒకే ఒక్క ప్రశ్నని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వేశారు ఆ రోజు కలిశారు ఈరోజు అరెస్ట్ చేశారు ఈ మధ్యలో ఏం జరిగింది అంటాడు ఆయన అసలు ఏం భ్రమించి మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లే అసలు ఇవాళకి భోపాల్ సంఘటనలో ఇవాళకి కూడా పరిహారం అందని పరిస్థితి ఇవాళకి కూడా దాని యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేని పరిస్థితి భోపాల్ సంఘటనలో 2 నెలల తెరక ముందే యాజమాన్యాన్ని సీఈఓతో సహా విదేశీయుల్ని అరెస్ట్ చేసి లోపల పెడితే దాంట్లో అనుమానాలని ప్రజల్లో ఒక రకమైన అనుమానం రేగెత్తించినట్టు మాట్లాడతాడు ఎప్పుడైనా ఇలాంటి గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగినప్పుడు 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వడం మృతులకి వెంటిలేటర్ మీద వరకు వెళ్ళిన వాళ్ళకి 10 లక్షలు ఇవ్వడం ఆసుపత్రిలో జాయిన్ అయిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు వైద్యం చేయించుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి 25 వేలు ఈ విధమైన పరిహారం ఎవరైనా ఇచ్చారా అని అడుగుతున్నా ఆ చుట్టుపక్కల గుర్తించిన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అప్పుడే పుట్టిన బిడ్డ అవ్వచ్చు మంచం మంచి కథల్ని ముందుసెలు అవ్వచ్చు ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇస్తారని మాట నిలబెట్టుకున్నారు వెంటనే తక్షణమే సహాయం అందించకపోతే ఎలాంటి సహాయం అయినా సరే వృధా అని భావించే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తక్షణ సహాయం చేశారు దాంట్లో కూడా ఏవో ఎత్తుతాడు ఈయన కోడిగుడ్డు మీద ఏకల పేగడంలో పెద్ద ఎక్స్పర్ట్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతు దినోత్సవం చేస్తే దాంట్లో ఏదో తప్పు జరిగిపోయినట్టుగా పొరపాటు జరిగిపోయినట్టుగా ఒక భ్రమలు కల్పించే కార్యక్రమాన్ని చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్తున్నాం మరి ఎంత సీనియారిటీ అని చెప్తావు రైతుల పట్ల నేనే పెద్ద బాంధవుడని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఉచిత పంటల బీమా పథకం కనిపించట్లేదా కళ్ళకి ఆ పథకం మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని 0 వడ్డీ పథకాన్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోయారు ఎందుకు మీరు 100 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దుకాణం సర్దేశారు ఆ రోజు ఎందుకు చేయలేదు ఉచిత బోర్లు కొట్టించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే ఆర్బీకే లాంటి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ని తీసుకొద్దామని మీకు ఎందుకు అనిపించలేదు
గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోనే ఒక వ్యవసాయ సహాయకుడు కానీ ఉద్యాన సహాయకుడు కానీ సెరికల్చర్ సహాయకుడు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ ఎంప్లాయీస్గా నియమించారు. మరి మీకు ఎందుకు ఆలోచన రాలేదు కనీసం ఒక వ్యవసాయ అధికారి పోస్టును కూడా ఎందుకు నింపలేదు? మీరు ఎందుకు మీకు చేత కాలేదు? ఇవాళ యాంత్రీకరణ మూడు ట్రైనింగ్ సెంటర్స్ ని పెడుతున్నాం. శ్రీకాకుళంలో ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, కర్నూలు జిల్లాలో ఒకటి, మూడు వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణా కేంద్రాలను పెడుతున్నాం. దాదాపు 1700 కోట్ల రూపాయల వ్యవసాయ యంత్రాలని ఇవాళ ఆర్బీకేల్ దగ్గర, హబ్స్ దగ్గర అందుబాటులో తీసుకొస్తున్నాం. మీకెందుకు కలిగించలేదు అలాంటి ఆలోచన? మీకు ఎందుకు రాలేదు? ఎందుకు రావంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఎందుకు రావంటే ప్రతి దాంట్లో మీరు స్వలాభాన్ని ఎత్తుకుంటారు కాబట్టి మీకు ఇలాంటి ఆలోచనలు రావు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు చేసుకుంటే వాటిని కూడా రికార్డులో రాయకపోతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్ళీ తిరిగి వాటిని వెరిఫై చేయించి దాదాపు 4417 కుటుంబాలకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చెప్పిన సహాయం అందించిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే 7 లక్షల రూపాయలు పరిహారం అందిస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా ఒక రైతు తనువు చాలిస్తే ఆత్మహత్య చేసుకుంటే 7 లక్షల రూపాయల పరిహారం అందిస్తూ ఉన్నారు. ఏం మీ కంటికి కనిపించట్లేదా చంద్రబాబు అని అడుగుతున్నాం. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మార్కెట్ కమిటీల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% రిజర్వేషన్లు. మీరు ఎప్పుడన్నా కలగన్నారా? ఇచ్చే ధైర్యం మీకుందా చంద్రబాబు అని అడుగుతున్నాం. ఏం మేమేం దగా చేసాం రైతుకి? మేమేం దగా చేసాం చెప్పండి. మీరు మీకులాగా అంకెల గారడి చేయలేం. రైతు భరోసా ఇస్తానంటే ఇస్తారు. చెప్పిన దానికన్నా 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తున్నారు. 4 ఏళ్ల పాటు అమలు చేస్తానని చెప్పి 5 ఏళ్ళు అమలు చేస్తున్నారు. ఇది కూడా తప్పన్నట్టుగా ఆయన ఏదో విమర్శలు చేస్తాడు. ఆయన ఏదో చేతగాని విధంగా నడిపించేసి ఇప్పుడు చేస్తున్న వాడి మీద మీ ఉక్రోషం ప్రదర్శించడం అనేది మంచి పద్ధతి కాదు. అది ఆలయ భూములు చేసుకుంటున్న వాళ్ళు కానీ, పోడి వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు కానీ, ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కానీ వీరికి కూడా రైతు భరోసా అందిస్తాం. సిసిఆర్సీ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇవాళ జాయింట్ యజమాన్షి తీసుకొస్తున్నాం. ఒక పారదర్శకత. ఆయన ఏదో ఒక మమ్మల్ని ప్రశ్న అడిగాడు. ఏంటంట, ఎవరైతే సున్నా వడ్డీ పొందారో ఆ లబ్ధిదారుల వివరాలు మీరు పెట్టగలుగుతారా బయట అని. మేము చెబుతున్నాం ఆ లబ్ధిదారుడే కాదు, ఈ రాష్ట్రంలో ఏ లబ్ధిదారు వివరాలైనా సరే గ్రామ సచివాలయాల్లోని, అదేవిధంగా రైతులకు సంబంధించిందైతే రైతు భరోసా కేంద్రాల్లో డిస్ప్లే చేస్తున్నాం, వెళ్ళి చూసుకోండి. ఏ లబ్ధిదారుడైనా సరే మీకులాగా జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి చేతులు ముడుచుకుని చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం ఇవాళ రాష్ట్రంలో ఏ లబ్ధిదారుడికి లేదు. నువ్వు పచ్చ చొక్కా వేసుకున్నావా, నువ్వు పచ్చకండ వేసుకున్నావా, నువ్వు మా పార్టీ ఓటర్వా లేకపోతే మా పార్టీకి మా రంగుకి అనుయాయుడివా అనేది ఏ రోజు ఎవరో ఎవరిని అడగట్లే. సీఎం గారు ఒకటే చెప్తున్నారు, నిర్దేశించిన అర్హతలు ఉంటాయి. మీ కులం చూడడం, మీ మతం చూడడం, మీ రంగు చూడడం, మీ పార్టీ చూడడం, మీరు మాకు ఓటు వేసారా లేదని కూడా చూడమని చెప్తున్నారు. ఆ ప్రకారమే ఇవాళ లబ్ధిదారులు ఎంపిక జరుగుతోంది. లబ్ధిదారు లిస్టులు పెడతారా అంటే ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఆల్రెడీ పెట్టాం, వెళ్ళి చూసుకోండి. సున్నా వడ్డీ కూడా పెడతాం, వెళ్ళి చూసుకోండి. కానీ దాపరికం ఏమైనా ఉందా దాంట్లో? మేమేమన్నా ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఇస్తే మేము పెట్టాం. మీకులాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అమలు చేసే పథకాలు ఏమీ లేవు ఇక్కడ. ఇక్కడ అంతా పారదర్శకత. రండి గ్రామాల్లోకి రండి, తెలుస్తుంది మీకు. ఏదో మీరు చెబితే మాట్లాడితే రాసే మీడియా ఉందని చెప్పి అవాకులు చవాకులు అబద్ధాలు ఎంతకాలం మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఇవాళ మత్స్యకారులకి మేలు చేయాలి, వలస వెళ్ళకూడదని ఫిషింగ్ హార్బర్లు తీసుకొస్తా ఉన్నారు, ల్యాండింగ్ సెంటర్లు తీసుకొస్తా ఉన్నారు. ఇదేమీ కనపట్లేదు ఆయనకి.